ఫ్యాన్ బిగ్ రిలీఫ్ ఏపీలోని సినిమా థియేటర్ల ఓనర్లకు బికాజ్ నెల రోజుల గడువు ఇచ్చింది ప్రభుత్వం 83 థియేటర్లు 9 జిల్లాల్లో ఏవేతే సీలయ్యాయో అవన్నీ కూడా తెరుచుకోబోతున్నాయి ఇటు సినీ ప్రేక్షకుడికి కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అనే తెలుస్తోంది సో ఈ నెల రోజుల్లో ఏవేతే ఏ కారణాలతో అయితే సీలయ్యాయో అవన్నీ కూడా లోపాలను సరిదిద్దుకోవడానికి నెల రోజుల గడువు ఇచ్చారు సో సీల్ చేసిన థియేటర్లు తెరిచేందుకు అవకాశం కల్పించారు నెల రోజుల గడువుతో ఊరటని కల్పించారు ఏపీ సర్కార్ ఫైన్లు కట్టి రీఓపెన్ చేసుకోవనే అవకాశం కల్పించింది సో దీనికి సంబంధించి ముందుగా అప్లికేషన్లు పెట్టుకోవాలి జాయింట్ కలెక్టర్కు దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న తర్వాత థియేటర్స్ తెరుచుకోవచ్చంటూ సూచించింది సో మంత్రి పేర్ని నాని సూచన మేరకు మనకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నటుడు నారాయణమూర్తితో కలిసి వెళ్ళిన తర్వాత థియేటర్ల ఓనర్స్ దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించారు సో సానుకూలంగా మంత్రి స్పందించడంతో వారందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బిగ్ రిలీఫ్ అని తెలుస్తోంది ఒకసారి నారాయణమూర్తి ఫేస్ పై నవ్వు చూడండి వారి ఆనందం చూడండి ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇటుపక్క పేర్ని నాని వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నారు నెల రోజుల్లో దీనికి సంబంధించి సరిదిద్దుకోండి అప్లికేషన్లు పెట్టుకోండి దరఖాస్తు చేసుకోండి జాయింట్ కలెక్టర్కి పూర్తిగా నెల రోజుల సమయం ఇస్తున్నాం తిరిగి తెరుచుకోండి అంటే ఒక అవకాశం కల్పించారు సో జియో నెంబర్ 35 అమలు అయ్యాక రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేయడానికే అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ అధికారులు తనిఖీలకు వెళ్లారని చెప్పారు 83 థియేటర్లకు సీల్ వేశారు ఆ తనిఖీలకు వణుకుతూ చాలా జిల్లాల్లో స్వచ్ఛందంగా మిగతా థియేటర్లు కూడా షట్టర్ క్లోజ్ చేసేశాయి అయితే ప్రభుత్వం చెప్తున్న టికెట్ రేట్లు వర్కౌట్ కాక మూసేశామని బోర్డులు కూడా పెట్టేశారు సో నెల రోజుల తర్వాత అసలే పండుగ వాతావరణం జనవరిలో పూర్తిగా పండుగ వాతావరణంలో ఉండబోతున్నాం సో సినిమా అనేది ప్రేక్షకుడికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం అది లేకపోతే ఎలా అని కంగారు పడుతున్న సినీ ప్రేక్షకుడు కూడా బిగ్ రిలీఫ్ సో ఒకవైపు సీజన్ వచ్చేసింది వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ టైంలో సీల్ చేయడం సబబు కాదని రేట్ల విషయంలోనూ పునరాలోచించాలని ప్రభుత్వానికి విన్నపాల మీద విన్నపాలు అందించాయి తాజాగా నారాయణమూర్తి కూడా ఒక ఈవెంట్లో ఇదే వ్యాఖ్య చేశారు అంతేకాదు సీల్ చేసిన థియేటర్ల యజమానులతో కలిసి వెళ్లి కాసేపటి క్రితం బందర్ లోని పేర్ని నాని ఇంట్లో భేటీ అయ్యారు నారాయణమూర్తి సో అక్కడి నుంచి ఒక గుడ్ న్యూస్ తో బయటకు వచ్చారు పేర్ని నానితో మాట్లాడుతూ ఒకసారి విజువల్స్ మనం చూస్తున్నాం నారాయణమూర్తి కూడా అక్కడే ఉన్నారు ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఉన్నారు వారందరికీ చెప్తున్నారు సో టికెట్ రేట్లపై జియో 35 అమల్లో ఉన్న రేట్ల నిర్ధారణ కోసం కమిటీ వేశామని ఆ రిపోర్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని హామీ ఇచ్చిన పేర్ని నాని ఇటు సీల్ చేసిన థియేటర్లకు ఊరటనిచ్చారు ఫైన్లు కట్టి థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించారు కానీ సిబ్బంది గమనించిన లోపాలని నెల రోజుల్లో సరిచేసుకోవాలని గడువు పెట్టారు థియేటర్ తెరవాలి అనుకునే వాళ్ళు జాయింట్ కలెక్టర్కు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు సో ఇప్పుడు మొదలైంది పండగ హడావిడి బికాజ్ నెల రోజుల సమయం ఇచ్చారు కాబట్టి ఆ సందడి మనకి కనిపించబోతోంది స్టార్ట్ అవ్వబోతోంది సో సినిమా థియేటర్లు 83 థియేటర్లు ఏవైతే సీలయ్యాయో అవన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నారు నెల రోజుల సమయం ఇవ్వడంతో సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రావు ప్రస్తుతం చాలా వరకు కూడా ఊరట కలిగించారు ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకోవడానికి నెల రోజుల సమయం కూడా ఇచ్చారు ఏమంటున్నారు ఎగ్జిబిటర్స్ ఖచ్చితంగా ఇది థియేటర్ యాజమాన్యాలకు చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే థియేటర్లు మూసేసిన తర్వాత ఎగ్జిబిటర్లు వచ్చి కలిశారు తర్వాత కొంతమంది సినీ పెద్దలు కూడా అంటే సినీ రంగానికి చెందినటువంటి కొంతమంది సభ్యులు కూడా వచ్చి మంత్రిని కలిశారు థియేటర్లు మూతపడడం వల్ల అటు థియేటర్ల యాజమాన్యాలతో పాటుగా థియేటర్లు వివిధ అంటే ఉద్యోగాలు చేసేటటువంటి చాలామంది సిబ్బంది కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి కనీసం కొంచెం టైం ఇవ్వండి అని అడిగారు అంటే ముఖ్యంగా నిన్న కాక మొన్న సచివాలయంలో డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్లో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది చాలామంది డిస్ట్రిబ్యూటర్
ప్రమోటర్లు ఇప్పటికే మేము కొత్త సినిమాలను కూడా మేము కొనుక్కున్నాం కాబట్టి ఒక్క నెల రోజులైనా ఈ థియేటర్లకు టైం ఇస్తే మా సినిమాలు కూడా అంటే మేము చాలా కోట్లు వెచ్చించి ఆ సినిమాలు కొత్త సినిమాలకు హక్కులు కొనుక్కున్నాము అటు థియేటర్లు నష్టపోతాయి మేము నష్టపోతాం కాబట్టి ఒక నెల అయినా టైం ఇవ్వండి అని అడిగారు అంతకు ముందు కూడా కొంతమంది థియేటర్ల యాజమాన్యాలు రిక్వెస్ట్ చేశారు సో మొత్తం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ యాజమాన్యాలు ఈ మూతబడినటువంటి థియేటర్ల యాజమాన్యాలకు అన్నిటికీ కూడా చాలా పెద్ద ఓరటని కలిపి ఓరటని ఇస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 థియేటర్లు నిబంధనలు పాటించడం లేదని అధికారులు సీజ్ చేశారు మరొక 22 థియేటర్లు అంటే పక్కన అధికారులు తనిఖీ చేస్తున్నారు మన థియేటర్ దగ్గరికి వస్తే ఎంత ఫైన్ వేసేస్తారు అనే భయంతో అధికారులు తనిఖీకి రాకముందుకే 22 థియేటర్లు మూతపడ్డాయి మరొక 25 థియేటర్లకు ఫైన్ వేశారు సో ఈ థియేటర్లు దాదాపుగా 130 థియేటర్లు అన్నిటికీ కూడా చాలా పెద్ద ఓరటగా చెప్పుకోవచ్చు ఈ థియేటర్లు అన్ని కూడా ఒక నెల రోజుల్లోగా జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకుని పెనాల్టీ కట్టిన తర్వాత తెరుచుకునే అవకాశం ఇచ్చారు ఫిబ్రవరి 1 వరకు కూడా ఈ అవకాశం థియేటర్ల యాజమాన్యాలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రైట్ థాంక్యూ సో మచ్ రావ్ డీటెయిల్స్ అందించినందుకు సో